లేక ఈ చంద్రబాబు గారితో మాట్లాడేశాను నేను, ఈందే ఫైనల్ అని చెప్పేసి అది అతను హర్ట్ అయ్యాడు బాగా. తర్వాత ఎవరో ఒక అంటే నేను విన్నది మూడు కథలు విన్నాను, ఒక ఎవరో భోజనం పట్టుకుని వెళ్తే అంటే ఈయనంట పాపం ఆ కలవపూడి సేవ గారు అట్లా వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళకి మంచిది నాన్ వెజ్ ఆ చేపలు అవి వండి పంపిస్తాడు, పంపిస్తే రోజున తింట ఇట్లాగా అంటేను నా మీద ఓడిపోయినాడు పంపించాడు అని చెప్పాడట. ఇది ఆ తిన్నోడు వచ్చి ఇతనికి చెప్తాడు, ఇది రెండవ అవమానం. మూడవది వచ్చేటప్పటికి అతను ఏంటది ఎవరు అడిగినప్పుడు ఏం సార్ ఇట్టాక ముంచారు ఆయన్ని చివరిదాకా చేసి అంటే నా మీద పోటీ చేసి నా మీద గెలుద్దాం అనుకుంటే నేను ఊరుకుంటానా అడిగి ఎక్కడ చెప్పాలా ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాను అని చెప్పాడట. ఇది అన్నాడో లేదో తెలియదు, బట్ ఇవన్నీ అతనికి వెళ్ళిన కమ్యూనికేషన్ మధ్యలో మీడియేటర్ శివకి, కాబట్టి అతను చాలా ఆగ్రహంతో ఉన్నాడు ఆ విషయాల్లో, అందువలన అతను ఖచ్చితంగా చేయాలని ఉన్నాడు. రెండోది రఘురామకృష్ణరాజు వస్తే తెట్టేసి కూర్చుంటాడు కదా ఇక్కడ ఇప్పుడు, కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పిఠాపురంలో వర్మకి ఎట్లాంటి ప్రాబ్లం ఇతనికైనా అదే ప్రాబ్లం. కాకపోతే వర్మ కామ్ అయ్యాడు, అంటే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం వస్తుంది కదా ఇక్కడ, అతని జీవితం ఉండనట్టే కదా. ఈసారి ఇప్పుడు కుప్పంలో దిగినటువంటి చంద్రబాబు